Hello, Namaste, welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్ యాడ్ చేస్తున్నాను, ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దమ్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం మార్కాపూర్ నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేది, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇది జనరల్ కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీలు దాదాపు 40,000 మంది ఉన్నారు, యాదవులు 20,000 మంది, కమ్మలు 5,000, రెడ్లు 40,000 మంది ఉన్నారు, ముస్లింలు 18,000 మంది, ఆర్యవైశ్యులు 15,000 మంది ఉన్నారు. సో సామాజిక వర్గ పరంగా చూసుకుంటే రెడ్లు ఎస్సీలు ముస్లింలు అంటే దాదాపు వాళ్ళే 100,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో 2,20,000 ఓట్ల పై చిలుకుంటే దాదాపు సగం పైన ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉండటము, ఆ సామాజిక వర్గంలో కాంగ్రెస్ కానీ దాని తర్వాత వైఎస్ఆర్సిపి కానీ బలంగా ఉండటం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపికి బలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ఇంకో సైడ్ చూసుకుంటే యాదవులు ఇతర క్యాస్టులు 70,000 దాకా ఉన్నారు, వైశ్యులు ఇవి అందరూ ఈక్వల్గా స్ప్లిట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు టీడీపీ వైసీపీ. ఇక్కడ పోటీ వచ్చేసి ప్రధానంగా వైఎస్ఆర్సిపి టీడీపీకి మాత్రమే ఉంది, ఇక్కడ జనసేన నామమాత్రంగానే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో పెదకొండారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 20,800 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2009లో కందుల నారాయణ రెడ్డి గారు టీడీపీ పార్టీ తరఫున 9,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2014లో జంకే వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సిపి తరఫున 9,800 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో తిరిగి కుందూరు పెదకొండారెడ్డి గారి కొడుకైన నాగార్జున రెడ్డి గారు వైఎస్ఆర్సిపి తరఫున 18,700 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ చూస్తే గత 30 సంవత్సరాలలో కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గం ఫామ్ అయినప్పటి నుంచి ఈ ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచింది. సో ఈ నియోజకవర్గం చూసుకుంటే టీడీపీ కొద్దిగా నెగిటివ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దాదాపు 45 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ ఉన్నప్పటికీ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచిన నియోజకవర్గం ఇదే అని చెప్పొచ్చు. అది కూడా కందుల నారాయణ రెడ్డి గారు మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఇంకా మనము ఇంకొకటి చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ప్రభావం ఎలా ఉంటుందని చూసుకుంటే వైఎస్ఆర్సిపికి గత ఎన్నికలలో దాదాపు 92,680 ఓట్లు పోలైనాయి. టీడీపీ జేఎస్పి బీజేపీ ముగ్గురి ఓట్లు కౌంట్ చేసినా కూడా 80,000 ఉన్నాయి. సో ముగ్గురు కౌంట్ చేసి పోటీ చేసినా కూడా 12,400 మెజారిటీ వైఎస్ఆర్సిపికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో జనసేన కానీ బీజేపీ కానీ చాలా నామమాత్రమే అని చెప్పొచ్చు, కేవలం పోటీ వచ్చేసి టీడీపీ వైఎస్ఆర్సిపి మధ్యనే ఉంటుంది. ఇది ఒక కొత్త స్లైడ్ ఈ వీడియో నుంచి యాడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి జనసేన ప్రభావము కొద్దిగా బీజేపీ ప్రభావం పెరుగుతూ పోతుంది, కాబట్టి వాళ్ళ ఓట్లు ప్లస్ వైఎస్ఆర్సిపి ఓట్లు లాస్ట్ ఎలక్షన్లలో ఎంతైతే తేడా వచ్చిందో అది చూద్దాము. ఇంకొకటి, ప్రజారాజ్యం పార్టీకి కూడా ఈ నియోజకవర్గంలో కేవలం 7,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. సో దానికి దీనికి పెద్ద తేడా లేకపోవడం వల్ల జనసేన ఓట్లు మాత్రమే వేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఈయన కుందూరు పెదకొండారెడ్డి గారు, ఈయన 1985 నుంచి 94 వరకు, మళ్ళీ 99 నుంచి 2009 వరకు 4 పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా రెడ్లు అధికంగా ఉండే నియోజకవర్గం కావడం వల్ల ఈ నియోజకవర్గంలో మొత్తం రెడ్లే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. 2009 నుంచి 14 వరకు కందుల నారాయణ రెడ్డి గారు ఈయన ఒకరే ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన వ్యక్తి. సో ఈయన 2014లో పోటీ చేసి ఓడిపోయారు, 19లో పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు 24లో మళ్ళా పోటీకి సిద్ధపడతా ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే జంకే వెంకటరెడ్డి, ఈయన 1994 నుంచి 1999 వరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అప్పుడు ఇండిపెండెంట్గా ఈయన ఫస్ట్ వస్తే కందుల పెదకొండారెడ్డి గారు సెకండ్ ప్లేస్లో వచ్చారు, టీడీపీ అభ్యర్థి 3వ ప్లేస్లో వచ్చాడు. 2014-19 మధ్యలో వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. 2019 తర్వాత ఈయనకి ఎమ్మెల్సీ స్థానం ఇస్తా అని చెప్పి ఆ కుందూరు పెదకొండారెడ్డి గారి కొడుకైన నాగార్జున రెడ్డి గారు పోటీ చేసి గెలవడం జరిగింది. కానీ ఈయనకి ఎందుకో మరి ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేకపోయినారు వైఎస్ఆర్సిపి వాళ్ళు. సో ఇతను కుందూరు నాగార్జున రెడ్డి, ఈయన 2019 నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సిపికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో ఈయన ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండడం వల్ల ఈయనకు కొద్దిగా బ్యాడ్ నేమ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో ఈ నియోజకవర్గం నుంచి ఈయనని గిద్దలూరు మూవ్ చేసి గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అన్నారాంబాబుని ఈ నియోజకవర్గానికి మూవ్ చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి చేర్పుల్లో భాగంగా. సో ఇప్పుడు 2024 క్యాండిడేట్స్ చూస్తే అన్నారాంబాబు వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తూ ఉన్నారు, కందుల నారాయణ రెడ్డి టీడీపీ వైపు నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు.
టీడీపీ సైడ్ చూస్తే ఈ నియోజకవర్గంలో పెద్దగా పోటీ ఏం లేదు ఈయనకి, ఈయననే క్యాండిడేట్ అని తెలుస్తా ఉంది. కానీ ముఖ్యంగా ఏంటంటే గత 3-4 ఎన్నికలలో పోటీ చేసి కేవలం ఒక్కసారి మాత్రమే గెలవడము, ప్లస్ అన్నిటికీ టఫ్ సిచ్యువేషన్లోనే ఉన్నాడని చెప్పొచ్చు. ఆర్థికంగా కూడా అంత బలంగా లేరని చెప్పొచ్చు ఈ క్యాండిడేట్. అన్నా రాంబాబు సైడ్ వస్తే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పక్క నియోజకవర్గంలోనే ఉండటము ఈయన సామాజికంగా కానీ లేకుంటే ఆర్థికంగా కానీ బలంగా ఉన్నారని చెప్పొచ్చు. బీసీ నేత కావడం వల్ల బీసీ నేత ఓట్లు కూడా ఎక్కువగా చీల్తాయనే ఆశతో ఈ నియోజకవర్గానికి పంపివ్వడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో నా అంచనా అయితే జనసేన ప్రభావం ఎలాగో లేదు, ప్లస్ సంస్థాగతంగా ఎస్సీ రెడ్లు ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడం, ప్లస్ బీజేపీతో పొత్తు కారణంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా మైనారిటీ ఓట్లు ఎస్సీ ఓట్లు ఎస్టీ ఓట్లు ఇవన్నీ కన్సాలిడేట్ అయి వైఎస్ఆర్సీపీకి పడతాయని నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో మార్పులు చేయకపోయినా కూడా గెలిచే నియోజకవర్గం అయ్యేది. వైఎస్ఆర్సీపీ సంస్థాగతంగా బలంగా ఉండటమే మెయిన్ రీజన్. సో ఈ రీజన్స్తో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చినట్టు 15,000-20,000 మార్జిన్ రాకపోయినా కూడా ఒక 10,000 లోపు మార్జిన్తో ఈజీగా గెలిచే సీట్ అవుతుందని నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రిడిక్షన్తో కానీ మీరు ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కందుల నారాయణ రెడ్డి గారి సైడ్ వచ్చేసరికి ఆయనకు ఒకటే ఏంటంటే పాపం 3 సార్లు నుంచి ఓడిపోతా ఉన్నాడనే సానుభూతి తప్ప ఆయనకు మిగతాది ఏది పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్ లేదని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇది నా ప్రిడిక్షను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.